ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బును ఎలక్షన్ సిబ్బంది సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి గ్రామంలో ప్రముఖ వ్యాపారి దన్నామనేని ఆనందరావు ఇంట్లో నిల్వ ఉంచిన 31,50,000 రూపాయలను స్థానిక పోలీసులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థికి సంబంధించిన డబ్బులుగా అనుమానిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది డబ్బులను సీజ్ చేసి ఆర్డీఓకు అందజేశారు. పైఅధికారుల ఆదేశాల మేరకు డబ్బును సీజ్ చేయడం జరిగిందని ఆర్డీఓ మధుమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. On receipt of credible information from some complainant, my FSO police lu, flying squad, Sultanabad police lu, Katnapalli, Anandrao ane intlo dabbundi, adi hotel ni pralabha pettadaniki uddeshinchindi samacharam undagane, ma flying squad taratu police velli sodha cheyaga akkada indi intlo chudaga 31.5 lakhalu దొరికినాయి. దానికి సంబంధించిన ఆధార పత్రాలు వాళ్ళు చూపించలేదు కాబట్టి దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని బ్యాంకులో పెట్టి తర్వాత ఐటీ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. తర్వాత తదనంతరం జరిగే విచారణ అనంతరం వాటి తీరు తెలిపి తెలియజేశారు.